కళ్ళలో లేరంటే ఊరి నుంచి పారిపోవటానికి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కో వెళ్ళుంటారు. బడి తిండిరా. సరే సార్. చందన వెళ్ళిపోయిందంటే బహుశా లైఫ్ లో నేను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా. అవును అదరా. చందన్ ఇక్కడెక్కడ ఉందిరా? ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా. అవునరా? లేదురా, తను ఇక్కడే ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్విక్కడే ఉన్నావని తెలుసు, ఒక్కసారి కనిపించు కదా, కనిపించు. నేను మోసకాన్ని కాదు చంద్ర, కాదు. నేను ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను, క్షమించండి, ఒక్క మాట చెప్పు చాలు, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నా ముందుకు రావటం లేదంటే, నా మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదన్నట్టేగా. అలాగే చెప్పు, నేను బాధ పెట్టే పని ఏది చేయను, వెళ్ళిపోతా. చందన మళ్ళీ నా మొహం నీకు చూపించిన, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. I love you.
దొరుకుతారంటారా ప్రేమికులు? డౌటే. అమ్మాయిని తీసుకుని ఇటువైపే వచ్చాడు సార్. వేదవల్లారం, మీకు బుర్రల మీద బుచ్చే గానీ లోపల మెదలేదురా. ఎప్పుడో చెక్కేసుకుంటాడు, వెళ్ళి వెతకండి సార్. ఇప్పుడు ఇది పెట్టుకోండి, పెట్టండి. సూపర్. ఆ మోట్లో ఉంది ఎవరో తెలుసా? నీ కొడుకు. నన్ను చందని విడిదేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను నీ కొడుకుని నేను విడదీశాను. అసలే అక్కకి ఆడికి పడదాయా బాబు? తీసుకెళ్లి బొక్కుల్లో పడేసావు. ఆ వేడికి ఏదైనా ఫైర్ అయితే ఆ గూడ్స్ ముందు ఒరిస్సా వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి దాహం దాహం అని సతం చేస్తాడు. ఆ తర్వాత కలకత్తా వెళ్తుంది. అక్కడ ఆకలి ఆకలి అని పూర్తిగా పోతాడు. బీహార్ చేరేసరికి శవాన్ని బయటికి తీస్తారు. చివరి చూపు నీకు దక్కాలనుకుంటే బీహార్ వెళ్ళి బాడీని కలెక్ట్ చేసుకో. తమ్ముడు, ఆ ట్రైన్ పట్టుకోండి, నా కొడుకుని కాపాడండి, నా రాజాని కాపాడండి. ఒరేయ్ నిన్ను, ఒరేయ్ ట్రైన్ పట్టుకోండి, నా రాజాని కాపాడండి రా. దుర్గాదేవి, అధికారంలో ఉన్న నాళ్ళు చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఆ అధికారం పోగానే దాంతో పాటు వాళ్ళు పోతారు. ఇప్పుడు నీ అనుచరులంతా పోయి నువ్వు ఏకాకిన అయ్యాను అనుకుంటున్నావు కదా. ఇదిగో చూడు, నీతో పాటు పాపాలు చేసిన నీ కొడుకు శిక్ష అనిపించడానికి నీకు తోడుగా ఉన్నాడు. ఒక మనిషి జీవితకాలంలో చేయకుండా తప్పులు చేశారు మీరిద్దరు. మీగ్గా మీరు లొంగిపోవడానికి ఇది ఆఖరి అవకాశం. లొంగకపోతే ఏమవుతుందిరా? రక్తం పారుతుందా? రక్తం కళ్ళ చుట్టూ నాకేం కొత్త కాదురా రాజా. నిజంగా నువ్వు నా కడుపును పుట్టినవాడు అయితే నన్ను సవాల్ చేసిన వాడు బతకూడదు. హరి, హరి Come on.
కావాల్సింది ఆవిడ ప్రాణాల నీ మనవరాల. తప్పులు మనుషులు చేస్తారు, శిక్ష దేవుడు వేస్తాడు. ఆ శిక్ష దేవుడు ఆవిడికి వేసేశాడు. దుర్గాదేవి, ప్రేమించే వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు, అది గుర్తుంచుకో. రాచన్న, పెద్దనా, చందనా. నమస్తే. నమస్తే. నమస్తే.